ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మొత్తం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర అయితే చాలా బోలెడని బోలెడని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఒక్కటే వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి నేను దీన్ని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి చూపిస్తాను. లైక్ కొన్ని వెస్ట్రన్ కావచ్చు, కొన్ని ట్రెడిషనల్, చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈరోజు కొంచెం అంటే అటు డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు, అలాంటి ఇయర్ రింగ్స్ కొన్ని ఈ వీడియోలో కొన్ని చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకొన్ని చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? తీసుకున్నానండి బుట్ట మోడల్. నేను ఇది ఇంకోటి తీసి చూపిస్తాను. ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్. ఇది ఇలా వస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ అన్ని బ్లాక్, ఏమంటారు, బ్లాక్ స్టోన్స్ వచ్చాయి. ఇదంతా ఆక్సిడైజ్డ్, ఇది సిల్వర్లో ఉంది. ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. ఐ థింక్ ప్రైజ్ ఇది 150 అలా తీసుకున్నట్టు గుర్తుందండి నాకు. నేను చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇప్పటి వరకు, ఏది ఎక్కడెక్కడ తీసుకున్నాను అన్ని గుర్తుపెట్టుకోవడం అంటే నాకు చాలా కష్టం. బట్ నాకు ఐడియా ఉన్నంత వరకు మాత్రం ఏది ఎక్కడ అంటే ఎంత ప్రైస్లో తీసుకున్నది నాకు ఐడియా ఉన్నాయి మాత్రం చెప్తాను. గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్, ఇవంతా స్టోన్స్ వచ్చాయండి. దీనికి కనిపిస్తుంది కదా, ఇది నార్మల్గా మనం డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవచ్చు, శారీస్ మీదకి పెట్టుకోవచ్చు. ఇట్సా పెట్టుకొని చూపిస్తాను దీని లుక్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇవి నేను పెట్టుకున్నాను, దీని లుక్ అయితే ఎలా ఉంటుంది. సో దీని లుక్ ఫైనల్గా ఇలా ఉంటుంది. సో ఇవి గోల్డ్ కలర్ కాబట్టి మనం ఇది శారీస్ మీదకి పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవచ్చు. ఒక జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, నెక్కి ఏం వేసుకోకపోయినా ఒక గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. నేనైతే జనరల్గా పెద్ద సైజ్ అంటే ఎక్కువ పెద్దవి పెట్టాను, లేకపోతే చిన్నవి అని పెట్టాను అండి. అంటే అన్ని సైజెస్ ప్రిఫర్ చేస్తాను, మనం వేసుకున్న అవుట్ఫిట్ బట్టి దానికి అంటే పెద్దవి సెట్ అవుతుందా చిన్నవి సెట్ అవుతాయా అలా చూసుకొని నేను ప్రిఫర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఒక డ్రెస్ మీదకి అనుకుని తీసుకున్నాను, బట్ ఇది చాలా డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇవి నేను సోమజిగూడలో ఒక షాప్లో తీసుకున్నానండి. వీటికి ప్రైస్ వచ్చేసి 500 to 700 మధ్యలో ఉన్నట్టు నాకు ఐడియా ఉంది. రేంజ్లో తీసుకున్నాను, బట్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఇప్పటి వరకు ఎక్కువగా యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ మాత్రం ఇవే. ఇవి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కాబట్టి ఏ డ్రెస్ మీద కన్నా శారీ మీద కన్నా చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిపోతాయి. సో నేను ఇవి ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను, దీని లుక్ ఎలా ఉంటుందో తెలుస్తాను. సో ఇది దీని లుక్ ఇలా ఉంటుంది. ఇవి పెద్దవి కాదు, చిన్నవి కాదు, నార్మల్ ఉన్నాయి కాబట్టి ఇవి డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నేను
మొత్తం సేమ్ ఇమేజే ఉంది. నేను కొని కూడా చాలా డేస్ అయిందండి. సో ఫైనల్లీ దీని లుక్ ఇలా ఉంటుంది. లైక్ ఇవి ఎక్కువ నైట్ పార్టీస్కి చాలా బాగుంటాయండి. నేను ఇది యాక్చువల్గా ఒక బ్లాక్ డ్రెస్ మీదకి తీసుకున్నాను, ఒక పార్టీ వేర్ డ్రెస్ మీదకి తీసుకున్నాను. అది లైక్ షిమ్మర్ లాగా షైనింగ్ ఉంటుంది. సో దానికోసం అని నేను ఇలా షైనింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ కావాలనుకొని ఇవి తీసుకున్నాను. ఇది నేను ఇది కూడా నేను సోమాజిగూడలో ఒక షాప్లో తీసుకున్నాను. ఐ థింక్ ఇవి 500 అనుకుంటాను, ఈ 500 రేంజ్లో తీసుకున్నాను. కానీ ఇది నార్మల్గా బ్లాక్ శారీస్ మీదకి, బ్లాక్ అవుట్ఫిట్ ఉన్న దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని లుక్ ఎలా ఉంటుందో నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇది హెయిర్ లీవ్ చేసుకుంటే కలిసిపోయినా కూడా నైట్ పార్టీస్లో ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకి మంచి లుక్ ఇస్తుందండి. హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా అంటే డే టైంలో అంటే హెయిర్లో కలిసిపోయి ఉంటుంది కదా. సో దీని లుక్ ఇలా ఉంటుంది. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నానండి, ఆన్లైన్లో తీసుకున్నాను. వెబ్సైట్ నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది కాస్ట్ చాలా తక్కువనే అనిపించాయి నాకు. ఎందుకో ఈ మోడల్ చూడగానే బాగా నచ్చింది. సో అరౌండ్ ఇది 200-300 మధ్యలో పడిందండి దీని కాస్ట్. దీని లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీని లుక్ అయితే ఎలా ఉంటుంది, ఇది యాక్చువల్లీ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ మధ్య ఎక్కువ స్టడ్ ఉన్న మోడల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కువ ఇయర్ రింగ్స్ కాకుండా. అందుకని నాకు ఇది నచ్చింది. ఈ పర్ల్స్ ఇది నాకు బాగా నచ్చింది, అందుకే నేను ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను రీసెంట్గానే. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. ఇది నేను కుక్కట్పల్లిలో తీసుకున్నాను. ఐ థింక్ ఇది అరౌండ్ 100-150 మధ్యలో పడింది నాకు. బ్లూ అవుట్ఫిట్ ఎప్పుడన్నా కలర్ మ్యాచింగ్ వేసుకున్నప్పుడు ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ మీకు కావచ్చు, శారీస్ మీకు కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ఇయర్ రింగ్స్. సో దీని లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. బుట్ట మోడల్స్ అంటే చాలా ఇష్టం. దట్టు ఏదైనా మంచి అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు డ్రెస్ కావచ్చు, శారీ కావచ్చు, అవుట్ఫిట్కి నేను మోస్ట్లీ అంటే ఎక్కువ కలర్ మ్యాచింగే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ కలర్ మ్యాచింగ్ దొరకకపోతేనే నేను అదర్ లైక్ ఆక్సిడైజర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అలా మిక్స్డ్ డ్రెస్ని బట్టి నేను ఒక ఇయర్ రింగ్స్ చూస్ చేసుకుంటూ ఉంటాను. సో నేను బ్లూ డ్రెస్ అవుట్ఫిట్కి తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగా చేసింది. దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరనే చూపిస్తాను. ఇవి నేను సోమాజిగూడలో ఒక షాప్లో తీసుకున్నానండి. యాక్చువల్ ఒక గ్రీన్ డ్రెస్ మీదకి, ఐ థింక్ ఒక గ్రీన్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కోసమని నేను ఇలా తీసుకున్నాను. ఇది సీజెడ్ స్టోన్ ఇయర్ రింగ్స్. సో దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 700 అనుకుంటాను, 700 చేంజ్ పడింది నాకు ఇది. సో ఇది నేను సోమాజిగూడలో ఒక షాప్లో తీసుకున్నాను. ఆ షాప్లో ఇలాంటి సీజెడ్ స్టోన్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో దీని లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. దీని లుక్ అయితే ఎలా ఉంటుంది,
సో మనం నార్మల్గా చైన్ వేసుకోకపోయినా సరే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు, శారీకైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నైట్ పార్టీ వేర్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఉంటాయి ఇయర్ రింగ్స్ బికాజ్ ఇది సీరియస్ స్టోన్ అండి. నైట్ పార్టీ వేర్కి చాలా షైన్ ఇస్తుంది. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. వెస్ట్రన్ ఫ్రాక్ తీసుకున్నాను వెస్ట్రన్ అవుట్ఫిట్ కోసం అని. స్టడీ ఇయర్ రింగ్స్ కావాలి అని చెప్పి నేను మింత్రాలో సెర్చ్ చేసి తీసుకున్నానండి. ఇది మింత్రాలో తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు గుర్తులేదు, ఇది తీసుకొని కూడా చాలా డేస్ అయిపోయింది. బట్ నేను ఇంకా వెస్ట్రన్ ఫ్రాక్ వేసుకోలేదు. బట్ ఇది ఆరెంజ్ శారీ మీదకి నాకు ఇవి బాగా యూజ్ అవుతున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే నేను వెస్ట్రన్ ఫ్రాక్ కోసం తీసుకున్నాను, కానీ ఇది శారీ మీదకి చాలా బాగా సెట్ అయ్యాయి. ఐ థింక్ నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో కూడా ఈ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. సో దీని లుక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. దీని లుక్ అయితే ఎలా ఉంటుంది, ఇది యాక్చువల్గా మ్యాచింగ్ లైక్ ఆరెంజ్ శారీ కట్టుకొని ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఐ థింక్ నేను మీరు నా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి దీని లుక్ ఎలా ఉంటుంది అనేది. నా ఇంట్రడక్షన్ వీడియో అండ్ నేను ప్రీవియస్గా చేసిన మ్యాచ్ లిప్లైనర్ వీడియోలో కూడా ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. లుక్ అయితే ఆసమ్ ఉంది. సో దీని లుక్ అయితే ఇలా ఉంది. కాంబినేషన్ వచ్చింది, ఇది నేను కుక్కట్పల్లిలో తీసుకున్నానండి. ఇది 100 to 120 మధ్యలో ఆరేంజ్లో పడింది నాకు ఇది. నేను ఇది కొని కూడా చాలా డేస్ అయింది. చాలా డ్రెస్సెస్ మీదకి ఇది నేను పెట్టుకున్నాను, చాలా డ్రెస్సెస్ మీదకి లైక్ శారీస్ మీదకి కూడా యూజ్ చేస్తాను. కానీ వీటి లుక్ అయితే ఇప్పటి వరకు అలాగే ఉంది సేమ్. సో ఇది ఇప్పుడు నేను పెట్టుకొని చూపిస్తాను. సో ఇవి ఇలా ఉంటాయి పెట్టుకుంటే. ఈ డ్రెస్సెస్ మీకు చాలా బాగుంటాయండి. నార్మల్ ఒక సింపుల్ కుర్తి వేసుకున్నా సరే ఇవి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం. సింపుల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ హైలైట్ చేయాలి మన అవుట్ఫిట్కి అనుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. దీని లుక్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ 150 అనుకుంటాను, 150 అలా పడింది నాకు. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఇది లుక్ అయితే ఎలా ఉంటుంది చూసారు కదా. ఈ శారీ మీకు కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యాయి ఇవి. డ్రెస్ కోసం అని తీసుకున్నాను, ఒక డ్రెస్ తీసుకొని దానికి కరెక్ట్ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దొరకకపోతే నేను గోల్డ్ కలర్ ఇవి నాకు మోడల్ నచ్చి తీసుకున్నాను. ఇవి నేను సోమాజిగూడలో ఒక షాప్లో తీసుకున్నాను. ఇవి ఐ థింక్ 700 అనుకుంటానండి, అప్రాక్సిమేట్లీ నాకు గుర్తులేదు దీని ప్రైస్. ఇవి నేను తీసుకొని చాలా డేస్ అయింది. బట్ ఇవి చెప్పినట్టు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి పెట్టుకున్నప్పుడు మనం ఎలాంటి చైన్ వేసుకోకపోయినా చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. దీని లుక్ ఎలా ఉంటుందని నేను పెట్టుకొని చూపిస్తాను. దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇది లైక్ ఎక్కువ మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. సో మనం
మనం ఏ చైన్ వేసుకోకపోయినా సరే శారీకైనా డ్రెస్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ మీదకి తీసుకున్నానండి. ఐ థింక్ ఇది నేను నెక్స్ట్ గెల్వే మాల్ పంచగుట్టలో తీసుకున్నాను. ఐ థింక్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 200. నేను ఎస్పెషల్లీ ఒక డ్రెస్ మీదకి తీసుకున్నాను, బట్ నేను ఇది ఇప్పటివరకు పెట్టుకోలేదు. నేను ఇది మీకు చూపించాలని ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపించే చూపించేటప్పుడు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. దీని లుక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కొంచెం సైజ్లో నార్మల్గా ఉన్నాయి కాబట్టి మీడియం సైజ్లో ఇది ఐ థింక్ శారీస్కి సెట్ అవ్వవు అని నా ఫీలింగ్. డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి. సో దీనికి ఇలా ఉంది. ఫ్రాక్ మీదకి తీసుకున్నాను. ఇది నేను సేమ్ సోమజూడలో ఒక షాప్లో తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 500 అనుకుంటాను. ఇది నైట్ పార్టీ వేర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వీటిని పెట్టుకొని చూపిస్తాను. ఇది ఇలా ఉంటాయండి పెట్టుకుంటే. నార్మల్గా డే టైంలో అయినా చాలా బాగుంటాయి పెట్టుకుంటే, కానీ పార్టీ వేర్కి ఇంకా ఆసమ్ లుక్ వస్తుంది. మన అవుట్ఫిట్ ఏదైనా సరే ఇయర్ రింగ్స్ వల్ల మంచి లుక్ వస్తుంది. ఇది నా కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ చూపించడానికి అయితే ఒక్క పార్టీ సరిపోదండి. ఇంకా నా దగ్గర చాలా సీజెడ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కావచ్చు, వెస్ట్రన్ వేర్ కావచ్చు, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కావచ్చు, ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను అవన్నీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా, కానీ ఒక్క పార్ట్లో ఒక్క వీడియోలో కుదరదు కాబట్టి నేను నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్ చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.